సంక్షేమ పథకాలకు చంద్రబాబు తెచ్చిన అప్పులు, ఖర్చు చేసిన తీరు, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పులు, చేసిన వ్యయంపై వైసీపీ పాలకులు శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు. ఈ అంశంపై వైకాపా పాలకులతో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ మచిలీపట్నంలో శనివారం మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానిగా కొనసాగిస్తే ఇన్ని కోట్ల అప్పులు చేయవలసిన అవసరం ఉండేది కాదన్నారు. వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్రం అంధకార రాష్ట్రంగా పేరు గడించిందని, కరెంట్ ఛార్జీలు భారీగా పెంచి సామాన్య మధ్య తరగతి ప్రజల జీవితాలలో చీకటి నింపారని, వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించి రాష్ట్రంలో కరెంటు కోతలు ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, నేటి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల కాలంలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపి విద్యుత్ కోతలతో ప్రజలను పలు రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన 24 గంటలు ఏం చేశారంటే కియా మోటార్స్ ఉదాహరణ. ఇవాళ కియా మోటార్స్ సంవత్సరానికి 3 లక్షలు బైక్స్ ఎవరన్నా విమర్శించేవాడు ఒక్కసారి ఆ కియా మోటార్స్ మాట్లాడి చూస్తే చంద్రబాబు నాయుడు గారు మంచి చేశాడా చెడు చేశాడా ఈ రాష్ట్రానికి అనేది తెలుసు. నేను ఈ మధ్య 3 సార్లు బ్యాంకులు వెళ్తాను అనుకుంటున్నాను. నిజంగా అది ఒక అనేక వేల ట్రక్స్ ఇండియా మొత్తం నుంచి అంటే ఇక్కడ ఉత్పత్తి జరిగే కార్లు దేశం మొత్తం సరఫరా అవుతుంది. ఆ సరఫరా చేయడానికి వచ్చే ఎవీ ట్రక్స్ ఆ ట్రక్స్ ద్వారా వచ్చేటువంటి డ్రైవర్స్ క్లీనర్స్ వాళ్ళ రెస్టారెంట్స్ హోటల్స్ ఆ పరిశ్రమని మీద ఆధారపడిన ఇతర పరిశ్రమలు అక్కడ మనిషి కానీ మరి ఇవాళ ఒకప్పుడు ఎందుకు పనికిరాని గోడు ఇవాళ 1 లక్ష కోట్లు ఇది అంటే ఒక పరిశ్రమ రావటం మూలంగా ఆ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది నిరూపణ చేస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మంచి ఒక్క 3 ఏళ్లలో ఒక పరిశ్రమ ఉత్పత్తి జరిగిందా అంటే అలాగే విజయవాడ 3 దగ్గర వేలేదు మరి ప్రాజెక్ట్ కూడా చాలా ప్రాజెక్ట్ వెళ్ళిపోయినాయి చాలా వెళ్ళిపోయినాయి. ఇవాళ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మరి లేదా దృష్టిని మార్చుకుంటున్నారు కానీ ముందే చెప్పాడు 2.5 సంవత్సరాలు మంచి వర్గాన్ని మారుస్తానని ఆయన ఇప్పుడు మార్చుకుపోతున్నారు. ఇది కొంత ప్రజల దృష్టిని కూడా మరల్చడానికి ఇవాళ కరెంటు కోతలు కానీ స్టేట్ ఫైనాన్సెస్ కానీ వీటి నుంచి కొంచెం బయటపడటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు అని ఏ ప్రయత్నం చేసినా మంత్రివర్గం మాత్రం ఆయన ఇష్టం అనుకుంటున్నారు.